హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం నవంబర్ మంత్లీ కరెంట్ అఫైర్స్లో పాలిటీ మరియు మిసిలీనియస్ టాపిక్స్కి సంబంధించినటువంటి అన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని నేర్చేసుకుందాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ కనుక చూస్తే అండి, టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్స్ 2021 అనౌన్స్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ టెన్జింగ్ నార్గే అవార్డ్ దేనికి ఇస్తారు, ఈ అవార్డ్స్ని ఏ మినిస్టర్ ద్వారా అనౌన్స్ చేస్తారు. సో మినిస్ట్రీ వారిగా చూస్తే ఇట్ ఈస్ అనౌన్స్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్. సింపుల్గా మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ వారు దీన్ని అనౌన్స్ చేస్తారనమాట. మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ యూత్ అఫైర్స్. ఓకే, సో టెన్జింగ్ నార్గే అవార్డ్ బేసికల్లీ అండి టెన్జింగ్ నార్గే గారి పేరు పైన ఇస్తున్నాం. హూ ఈజ్ టెన్జింగ్ నార్గే? టెన్జింగ్ నార్గే ఈజ్ వన్ ఆఫ్ ద టూ పీపుల్ హూ హ్యాస్ క్లైంబ్డ్ ద మౌంట్ ఎవరెస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం. మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించినటువంటి మొట్టమొదటి ఇద్దరు వ్యక్తుల్లో టెన్జింగ్ నార్గే గారు ఒకరండి. వారి పేరు పైన వారి గౌరవార్థం భారత ప్రభుత్వం వారు ఇలాంటి అడ్వెంచర్స్ చేసేటటువంటి వారికి ఇస్తున్నటువంటి ఒక అవార్డే ఈ టెన్జింగ్ నార్గే అవార్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దేనికి ఇస్తున్నామండి? అడ్వెంచర్ స్పోర్ట్స్కి గాను మనం ఇది ఇస్తున్నామన్నమాట. ఒక మౌంటైన్ క్లైంబింగ్, వాటర్లో చేసినటువంటి అడ్వెంచర్స్, లేదా ఎయిర్లో చేసినటువంటి అడ్వెంచర్స్కి గాను ఈ టెన్జింగ్ నార్గే అవార్డ్ ఇస్తాము. టెన్జింగ్ నార్గేలో ఈ మూడు కేటగిరీసే కాకుండా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి కూడా మాట్లాడదాం. సో సింప్లీ యూ కెన్ సీ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము విల్ గివ్ అవే ద టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్స్ ఫర్ ద ఇయర్ 2021 అట్ రాష్ట్రపతి భవన్ ఆన్ థర్టీ ఎయిత్ నవంబర్. మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అనౌన్స్ ద అవార్డ్స్. ఓకే, మినిస్ట్రీ కూడా నోట్ చేసుకున్నారు కదా. దేనికి ఇస్తున్నాం? ల్యాండ్ అడ్వెంచర్స్కి, వాటర్ అడ్వెంచర్స్కి, ఎయిర్ అడ్వెంచర్స్కి, అండ్ వీ ఆల్సో హ్యావ్ ఎన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఇన్ ఆల్ దీస్ అడ్వెంచర్స్. దిస్ అవార్డ్ ఈజ్ గివెన్ టు ఎంకరేజ్ అడ్వెంచర్ స్పిరిట్ ఇన్ ద యూత్ ఆఫ్ ద కంట్రీ. ఎస్పెషల్లీ టెన్జింగ్ నార్గే నేషనల్ అవార్డ్స్ ఆర్ గివెన్ ఎవ్రీ ఇయర్ టు రికగ్నైజ్ ద ఎమినెంట్ పర్సన్స్ ఆర్ అచీవ్మెంట్స్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అడ్వెంచర్, to encourage young people to develop the spirit of enthusiasm, endurance, risk taking among the youth of this country. Aithe ee awards lo 2021 ki manam announce chesinaatundi ee Tenzing Norgay awards lo mugguru vyaktulaku award ivvadam jarigindandi. First person is Miss Naina Dakhat. She was given for land based adventure. Next, Sri Shubham Dhananjay వన్మాలి, శ్రీ శుభం ధనంజయ్ వన్మాలి ఫర్ వాటర్ అడ్వెంచర్స్ టెన్జింగ్ నార్గే అవార్డ్. గ్రూప్ క్యాప్టెన్ కున్వార్ భవానీ సింగ్ సమ్యాల్ హ్యాస్ గాట్ అవార్డ్ ఇన్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ సెగ్మెంట్. ఓకే, సో నెక్స్ట్ టెన్జింగ్ నార్గే అవార్డ్ నేను చెప్పాను కదా, 1953 మౌంట్ ఎవరెస్ట్ని ఎడ్మండ్ హిల్లరీ గారితో పాటు టెన్జింగ్ నార్గే గారు అధిరోహించడం జరిగింది. వారి గౌరవార్థం టెన్జింగ్ నార్గే అవార్డుని భారత ప్రభుత్వం అడ్వెంచర్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వారందరికీ ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి, ఇదే పాలిటీ అండ్ మిసిలీనియస్ టాపిక్స్లో రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక ఎయిర్పోర్ట్ని లాంచ్ చేయడం జరిగింది, లేదా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దట్ ఎయిర్పోర్ట్ నేమ్ ఈజ్ డానీ పోలో ఎయిర్పోర్ట్. వాట్ ఈస్ ద ఎయిర్పోర్ట్ నేమ్? డానీ పోలో ఎయిర్పోర్ట్. వేర్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ డానీ పోలో ఎయిర్పోర్ట్ ఈజ్ ప్రజెంట్? డానీ పోలో ఎయిర్పోర్ట్ ఈజ్ నార్త్ ఈస్ట్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. ఈశాన్య రాష్ట్రంలో మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ అంటే ఏంటండి, అక్కడ దాదాపుగా ఉపయోగించుకునేటటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని రెన్యూవబుల్ ఎనర్జీగా మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. అంటే నెట్ కార్బన్ ఎమిషన్ని జీరోగా ఉండేలా చూసేటటువంటి ఎయిర్పోర్ట్సే దోస్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్. ఓకే, సింప్లీ గుర్తుపెట్టుకోవాలి, డానీ పోలో ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది? అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. వాట్ ఈస్ దాట్? ఇట్ ఈస్ నార్త్ ఈస్ట్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. ఇది అరుణాచల్ ప్రదేశ్లో మూడవ ఎయిర్పోర్ట్, నార్త్ ఈస్ట్ ఇండియాలో 16వ ఎయిర్పోర్ట్గా మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలి.
అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అట్రాక్షన్ ఫర్ దిస్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్లో దాదాపుగా వాడిందంతా కూడా ట్రెడిషనల్ మెటీరియల్ వాడాం. అండ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆర్కిటెక్చరల్ మాన్యుమెంట్ విచ్ హ్యాస్ బీన్ ఇన్స్టాల్డ్ ఇన్ దిస్ ఎయిర్పోర్ట్ అంటే ఇది అండి, ఇది హార్న్బిల్ స్ట్రక్చర్ అంటాం అన్నమాట. మనకి హార్న్బిల్స్ ఉంటాయి కదా ఒక పక్షి, ఆ పక్షిని పోలినటువంటి ఈ బ్యాంబూస్తో చేసినటువంటి స్ట్రక్చర్ వన్ ఆఫ్ ద మేజర్ అట్రాక్షన్స్ ఫర్ దిస్ డాన్యీ పోలో ఎయిర్పోర్ట్. ఓకే, డాన్యీ పోలో అనేది ఇట్స్ అన్ అరుణాచలీ నేమ్, విచ్ మీన్స్ సన్ అండ్ మూన్. ఇట్స్ ఎ కల్చరల్ నేమ్ డాన్యీ పోలో. సో డాన్యీ అంటే సన్, పోలో అంటే మూన్. ఈ యొక్క డాన్యీ పోలో ఎయిర్పోర్ట్కి సంబంధించి అండి 2019లో మన నరేంద్ర మోడీ గారు దీనికి he made a foundation stone and now he has opened this airport. It is one of the best greenfield airport. So ee airport ni launch chestunappudu Narendra Modi garu cheppindi entante it's going to open new avenues for commerce and connectivity to the northeast region anesi cheppadam jarigindi. Alane Arunachal chief minister Pem Khandu garu cheppindi entante గ్రేట్ హార్న్బిల్ గేట్ ఏదైతే ఉందో, ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ అట్రాక్షన్ ఇది ఈ యొక్క ఎయిర్పోర్ట్కి అని కూడా చెప్పడం జరిగింది. నార్త్ ఈస్ట్ ఇండియాలో పూర్తిగా ప్రస్తుతం 16 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఈ డాంగీ పోలో ఎయిర్పోర్ట్ వల్ల అరుణాచల్ ప్రదేశ్లో 3 ఎయిర్పోర్ట్లు ఇప్పుడు ఏర్పడ్డాయండి. తద్వారా నార్త్ ఈస్ట్లో టూరిజం కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సింప్లీ రిమెంబర్ డాంగీ పోలో ఎయిర్పోర్ట్, వేర్ ఇస్ ఇట్? ఇట్ ఈస్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. వాట్ ఈస్ డాంగీ పోలో? ద నేమ్ డాంగీ పోలో ఈస్ సన్ అండ్ మూన్. ఇక్కడ ఉన్నటువంటి మేజర్ అట్రాక్షన్ హార్న్ బిల్ ఆర్కిటెక్చర్. ఓకే, హార్న్ బిల్ గేట్వే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, సుప్రీం కోర్ట్ అప్ హోల్డ్స్ ద 10% కోటా ఫర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా 103 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి 10% రిజర్వేషన్ ఫర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, సో దానికి సంబంధించి ఆ కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఆ కేసులో 5 జడ్జ్ బెంచ్కి వెళ్ళిందండి ఆ కేసు. దాంట్లో 3 జడ్జెస్ ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఇట్స్ కాన్స్టిట్యూషన్, అంటే ఇట్ డస్ నాట్ వైలేట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగింది. ఇద్దరు జడ్జెస్ వచ్చేసి లేదు, ఇట్ వైలేట్స్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ని చెప్పుకుంటూ వచ్చారు. లెట్స్ అండర్స్టాండ్ దిస్ జడ్జ్మెంట్. సో ఈడబ్ల్యూఎస్ కోటా మనకి ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా చేసుకున్నామండి? 103rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. ప్లీజ్ రైట్ దిస్ డౌన్, 103rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. అయితే దిస్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ బై 3:2 మెజారిటీ జడ్జ్మెంట్ ఇన్ సుప్రీం కోర్ట్. దీనికి సపోర్ట్ చేసినటువంటి జడ్జెస్ ఎవరెవరు నోట్ చేసుకోవాలి? హూ సపోర్టెడ్ ద ఈడబ్ల్యూఎస్ కోటా జడ్జ్మెంట్ అని రేపు మీకు ముందు బిట్స్లో అడిగితే మీరు పెట్టగలగాలి. ఇట్ వాజ్ సపోర్టెడ్ బై జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేలా ఎం త్రివేది అండ్ జస్టిస్ జేబీ పార్దివాలా. దీస్ 3 పీపుల్ హ్యావ్ సపోర్టెడ్ బట్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ద చీఫ్ జస్టిస్ డ్యూరింగ్ దిస్ జడ్జ్మెంట్ డాక్టర్ సర్ జస్టిస్ యూయూ లలిత్ అండ్ జస్టిస్ ఎస్ రవీంద్ర భట్. దీస్ 2 పీపుల్ హ్యావ్ అపోజ్డ్. ఎవరెవరు అపోజ్ చేశారు? రవీంద్ర భట్ జస్టిస్ గారు మరియు జస్టిస్ యూయూ లలిత్ గారు, వీరిద్దరు కూడా ఈడబ్ల్యూఎస్ కోటాన్ని అపోజ్ చేశారండి. వీళ్ళు ఇచ్చినటువంటి రీజన్స్ ఏంటో చూద్దాం. అసలు యూయూ లలిత్ గారు ఎందుకు అపోజ్ చేశారో తెలుసుకోవాలి. అలానే జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ జేబీ పార్దివాలా వీరు ఎందుకు సపోర్ట్ చేశారో తెలుసుకోవాలి. అయితే ఈ 3 జడ్జిలు ఎవరైతే సపోర్ట్ చేశారో వారి వాదన ఏంటంటే అండి, ఈ యొక్క 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది రాజ్యాంగబద్ధమే, దీంట్లో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎక్కడా డిస్టర్బ్ కాలేదు. ఇందిరా సావనే కేస్ ఏదైతే ఓబీసీ జడ్జిమెంట్ ఇచ్చిందో, ఇందిరా సావనే కేస్ దేంట్లో అయితే 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఉండకూడదని రూల్ పెట్టామో అది ఏదైతే ఉందో అది కేవలం ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈబీసీలకే, అంటే ఎస్సీబీసీ సోషియో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ పీపుల్కి మాత్రమే వర్తిస్తుంది. ఓపెన్ కేటగిరీకి రిజర్వేషన్ ఇవ్వద్దని ఇందిరా సావనే కేసులో పెట్టలేదు. ప్లస్ అది ఫ్లెక్సిబుల్గా ఉంచారు ఇందిరా సావనే కేసులో, తప్ప అది రిజిడ్ ఏం కాదు అని చెప్పడం జరిగింది. అంటే మనకు అనుకూలంగా ఈ రిజర్వేషన్ని మార్చుకోవచ్చు అని చెప్పేసి ఈ జడ్జిమెంట్లో చెప్తున్నారన్నమాట. సో మండల్ కమిషన్లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ దీనికి వర్తించదు, కాబట్టి ఇది కాన్స్టిట్యూషన్లీ వ్యాలిడ్ అని చెప్తున్నారు. ఓకే, సో అలానే ఏం చెప్తున్నారు, ఇట్ కెనాట్ బి సెడ్ ఇట్ బ్రీచ్ ద బేసిక్ స్ట్రక్చర్. ఈడబ్ల్యూఎస్ కోటా డస్ నాట్ వైలేట్ ఈక్వాలిటీ అండ్ బేసిక్ స్ట్రక్చర్.
The reservation is an instrument, affirmative action by the state for the inclusion of backward classes. ఈ రిజర్వేషన్ అనేది బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ద బేసిక్ స్ట్రక్చర్ కెనాట్ బి బ్రీచ్డ్ బై ఎనేబులింగ్ ద స్టేట్ టు మేక్ ప్రొవిజన్స్ ఫర్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా ఎటువంటి బేసిక్ స్ట్రక్చర్ డిస్టర్బ్ కాలేదు అని చెప్పి త్రీ జడ్జెస్ బెంచ్ చెప్పింది. అయితే టూ మెంబర్స్ ఎవరైతే అపోజ్ చేశారో, ఫైవ్ జడ్జెస్ బెంచ్లో త్రీ మెంబర్స్ సపోర్ట్ చేసిన వ్యూ అది. అపోజ్ చేసిన వారి వ్యూ ఏంటి అంటే, ఈ ఎకనామికలీ వీకర్ సెక్షన్ కోటాలో ఎస్సీలకి ఎస్టీలకి ఓబీసీలకు కూడా తన వంతు షేర్ ఇవ్వాలి, అలా షేర్ ఇవ్వకుండా ఏదో కంపార్ట్మెంటలైజేషన్ చేయడం అనేది తప్పు. ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ కోటాలో కూడా ఎస్సీ ఎస్టీల వారి కోటా కూడా ఇందులో ఉండాల్సిందే అని వీళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారనమాట. రిజర్వేషన్ వర్ డిజైన్డ్ యాజ్ ఎ పవర్ఫుల్ టూల్ టు ఎనేబుల్ ఈక్వల్ యాక్సెస్ అంటున్నారు. ఇంట్రొడక్షన్ ఆఫ్ ఎకనామిక్ క్రైటీరియా అండ్ ఎక్స్క్లూడింగ్, ఒక ఎకనామిక్ క్రైటీరియా మీరు పెట్టారు అంటే ఇంత ఆస్తి ఉంటే మీరు ఎకనామికలీ వీకర్ సెక్షన్గా మిమ్మల్ని కన్సిడర్ చేస్తామని పెట్టి, మరియు మీరు ఎస్సీలని ఎస్టీలని ఓబీసీలని ఇందులో నుంచి తీసేయడం అనేది సరైనది కాదు, అది ఇంజస్టిస్ కిందకి పోతుంది. కాబట్టి ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ని దెబ్బతీసినట్టే, అలానే 50% ఆఫ్ సీలింగ్ను ఇది దాటుతుంది. ఇలా మీరు చేసినట్టయితే, ఈ 50% ఆఫ్ సీలింగ్ని మీరు పట్టించుకోకుండా చేసినట్టయితే, ఫ్యూచర్లో ఇంకా ఇంకా సబ్ కేటగిరైజేషన్ ఆఫ్ క్యాస్ట్లు ఏర్పడతాయి అని చెప్పేసి మైనార్టీ వ్యూ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. సింప్లీ రిమెంబర్ దట్ 103rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ గేవ్ ద రిజర్వేషన్ ఫర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్. దిస్ సుప్రీం కోర్ట్ హ్యాస్ సెట్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనలీ వ్యాలిడ్. అందులో 3:2 జడ్జ్ బెంచ్, 3:2 రేషియోలో త్రీ మెంబర్స్ హ్యావ్ సపోర్టెడ్. హూ ఆర్ ద త్రీ జడ్జెస్ హూ హ్యావ్ సపోర్టెడ్? దట్ ఈస్ జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పార్దివాలా. హూ హ్యావ్ నాట్ సపోర్టెడ్, దట్ ఈస్ జస్టిస్ రవీంద్ర భట్ అండ్ జస్టిస్ యూయూ లలిత్ హ్యావ్ నాట్ సపోర్టెడ్ ద జడ్జ్మెంట్. సో దీస్ ఆర్ దేర్ వ్యూస్ ఆన్ దేర్ జడ్జ్మెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్, పేర్లు గుర్తుపెట్టుకోవాలి దయచేసి. మైనార్టీ అండ్ మెజారిటీ వ్యూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, 22nd లా కమిషన్ని ప్రభుత్వం నియమించిందండి. ఆ 22nd లా కమిషన్కి చైర్మన్గా ఇటీవల కాలంలో జస్టిస్ రీతురాజ్ అవాస్తి గారిని నియమించడం జరిగింది. అందుకు గాను లా కమిషన్ గురించి నేర్చుకోవడం ఇంపార్టెంట్. సో జస్టిస్ రీతురాజ్ అవాస్తి గారండి కర్ణాటక హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా పనిచేశారండి. రీసెంట్లీ హీ వాజ్ రిటైర్డ్ ఫ్రమ్ కర్ణాటక హైకోర్ట్ యాజ్ అ చీఫ్ జస్టిస్. సో లా కమిషన్ ఆఫ్ ఇండియాకి వారిని చైర్మన్గా నియమిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ వారు ఆర్డర్స్ పాస్ చేశారు. వెన్ యూ సీ లా కమిషన్, ఇట్స్ ఎ నాన్ స్టాట్యుటరీ బాడీ అండి, దానికి సపరేట్గా ఎటువంటి లా లేదు. ప్రభుత్వం టైం టు టైం తనకు ఇష్టానుసారంగా భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో మార్పులు చేర్పుల కొరకు, అవగాహన కొరకు, స్పెషలిస్ట్ ఐడియాస్ కొరకు లా కమిషన్ని ఎప్పటికప్పుడు నియమిస్తూ ఉంటుంది. ఇట్స్ ఎ నాన్ స్టాట్యుటరీ బాడీ, ఇట్స్ ఎ నాన్ స్టాట్యుటరీ బాడీ. స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి లా కమిషన్ మనం 1955లో మనం నియమించుకుందాం. స్వతంత్రం రాకముందు మన భారతదేశంలో మొట్టమొదటి లా కమిషన్ లార్డ్ మెకౌలీ గారి ఆధ్వర్యంలో చార్టర్ యాక్ట్ 1833 కింద 1834లో మనం లార్డ్ మెకౌలీ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ లా కమిషన్ని మనం పెట్టుకున్నాం. ఇండియాస్ ఫస్ట్ లా కమిషన్ వాజ్ అండర్ ద చార్టర్ యాక్ట్ 1833 అండర్ లార్డ్ మెకౌలీ ఇన్ ద ఇయర్ 1834. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లా కమిషన్ తెలుసుకున్నాం. లా కమిషన్ అనేది నాన్ స్టాట్యుటరీ బాడీ, ప్రభుత్వ ఇష్టానుసారంగా చేస్తుంది. కానీ ఆబ్జెక్టివ్స్ ఏంటి? సింపుల్గా చెప్పాను, ఎన్నో బ్రిటిష్ రాజ్యం నాటి లాస్ని మనం ఫాలో అవుతూ వస్తున్నాం. సమయాన్ని బట్టి ఆ లాస్ అన్నింటినీ కూడా మనం రిఫైన్ చేస్తూ ఉండాలి. సమయాన్ని బట్టి, కాలాన్ని బట్టి, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు మన లాస్ని మనం అప్డేట్ చేసుకోకుండా ఉంటే ది బికమ్ అనార్కీ ఆన్ ద సొసైటీ. అవి సొసైటీకి చాలా ఇబ్బంది కలిగిస్తాయి, కొన్ని ఫండమెంటల్ రైట్స్ని లాక్కుంటాయి అప్పుడప్పుడు. సో అలాంటి లాస్ని రీసెర్చ్ చేసి, రివ్యూ చేసి ప్రభుత్వానికి తెలియజేయడం, అలానే ప్రభుత్వం కొన్ని ఇస్తుందన్నమాట. మరి ఆఫ్స్పా వంటి లాస్ని మనం కంటిన్యూ చేయొచ్చా? ఆర్మోడ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ లాంటి లాస్ని కంటిన్యూ చేయొచ్చా? సెడేషన్ వంటి లాని ఉంచొచ్చా, తీసేయాలా అసలు అన్న వాటిని ప్రభుత్వం కూడా కొన్ని కోరికలు కోరుతుందన్నమాట లా కమిషన్ని. ఇవి కొంచెం రివ్యూ చేసి చెప్పండి. అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది భారతదేశంలో పెట్టొచ్చా పెట్టరాదా, ప్రస్తుత సమయం ఏదైతే ఉందో అది సరైనదా కాదా అన్న రికమెండేషన్స్ని లా కమిషన్ నుంచి పొందుతుంది. లా కమిషన్
ఇట్స్ ఏ ఇట్ కెన్ ఆల్సో టేక్ సుమోటో కాగ్నిజెన్స్ అంటే తనకి ఇష్టం ఉన్నటువంటి ఒక లా గురించి తను తానుగా తీసుకొని దానిపైన కూడా రిపోర్ట్ ఇచ్చే అవకాశం లా కమిషన్ ఆధ్వర్యంలో ఉంటుంది. లా కమిషన్ మెంబర్స్ కనుక చూస్తే అండి కాంపోజిషన్ దాంట్లో ఒక నలుగురు ఫుల్ టైం మెంబర్స్ ఉంటారు, అలానే మినిస్ట్రీ ఆఫ్ లా కింద ఉన్నటువంటి సెక్రటరీలు దీంట్లో ఎక్స్ ఆఫీషో మెంబర్స్గా పనిచేస్తారండి, ఎక్స్ ఆఫీషో మెంబర్స్గా పనిచేస్తారు, యూ కెన్ సీ హియర్. అలానే ఐదుగురు నాన్ పార్ట్ టైం మెంబర్స్ ఉంటారు, రిటైర్డ్ సుప్రీంకోర్ట్ జడ్జ్ గారు కానివ్వండి, సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ గారు కానివ్వండి, లేదా హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టులు కానివ్వండి, దీనికి చైర్మన్గా వ్యవహరిస్తారు. ఐదర్ హీ షుడ్ బీ ఎ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఎ హైకోర్ట్ ఆర్ ఎ జడ్జ్ ఆఫ్ ఎ సుప్రీంకోర్ట్ ఇన్ ఆర్డర్ టు బికమ్ ద చైర్పర్సన్ ఆఫ్ ఎ లా కమిషన్. సో ప్రజెంట్ లా కమిషన్కి చైర్మన్ ఎవరని మిమ్మల్ని అడిగినట్టయితే హీఈస్ నన్ అదర్ దెన్ రీతురాజ్ అవాస్తి. రీతురాజ్ అవాస్తి లా కమిషన్ అనేది నాన్ కాన్స్టిట్యూషనల్ నాన్ స్టాట్యుటరీ బాడీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి మనకి ఇదే పాలిటీ టాపిక్లో రూల్ ఆఫ్ లా ఇండెక్స్ రిపోర్ట్ వచ్చింది. రూల్ ఆఫ్ లా ఇండెక్స్ రిపోర్ట్ 2022. హూ గివ్స్ దిస్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్? ఎప్పుడైనా ఇండిసెస్ చదివేటప్పుడు ఎవరు ఇస్తున్నారు, దాంట్లో ఉన్నటువంటి పారామీటర్స్ ఏంటి, ఏ పారామీటర్స్ కన్సిడర్ చేసుకొని మనం మార్కులు ఇస్తున్నాం, భారతదేశం యొక్క మార్కులు ఎంత, భారతదేశం చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల యొక్క మార్కులు ఎంత, మన పొజిషన్ గత సంవత్సరం నుంచి పోలిస్తే ఇంప్రూవ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అని ఈ అంశాలన్నింటినీ కనుక మనం చూసినట్టయితే మీకు మంచి మార్క్స్ వస్తాయి. సో హూ గివ్స్ దిస్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్? రూల్ ఆఫ్ లా ఇండెక్స్ ఇచ్చేది ఎవరంటే వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ అనే ఒక ఆర్గనైజేషన్ వారు దీన్ని ఇస్తారనమాట. ఎవరు ఇస్తారు? వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ వారు ఈ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ ఇస్తారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక్కో దేశంలో అసలు రూల్ ఆఫ్ లా ఏ విధంగా ఉంది, అది ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుందని కొన్ని ఫ్యాక్టర్స్ని తీసుకొని ఈ యొక్క ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ ప్రకారం తను ఏం చెప్తుంది అంటే ప్రపంచంలో రూల్ ఆఫ్ లా అనేది డిక్లైనింగ్గా ఉంది గత 5 సంవత్సరాల నుంచి. ఎగ్జిక్యూటివ్ పైన అంటే ఎగ్జిక్యూటివ్ అంటే మంచి పవర్ఫుల్ వ్యక్తుల పైన యాక్షన్స్ తీసుకోవడానికి పవర్స్ అనేటివి తగ్గిపోతూ వస్తున్నాయి. ఓకే, ఎగ్జిక్యూటివ్ పవర్ చెక్స్ ఆన్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆర్ వీకెనింగ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఈజ్ ఫాలింగ్. హ్యూమన్ రైట్స్ కూడా రెస్పెక్ట్ అనేది తగ్గిపోతూ వస్తుంది ప్రపంచవ్యాప్తంగా అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు అంటే రూల్ ఆఫ్ లా ఇండెక్స్. రూల్ ఆఫ్ లా ఇండెక్స్ హ్యాస్ సెడ్ దట్ చెక్స్ ఆన్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆర్ రిడ్యూసింగ్ అండ్ ఇట్ ఆల్సో సెడ్ ద రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఈస్ డిక్లైనింగ్ అండ్ ద రూల్ ఆఫ్ లా ఈస్ డిక్లైనింగ్ అక్రాస్ ద వరల్డ్ ఇన్ ద 5th consecutive year. ఓకే, సో టాప్ పర్ఫార్మర్స్ ఎవరు ఈ యొక్క రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో అంటే టాప్ ప్లేస్లో డెన్మార్క్, నార్వే. ఓకే, టాప్ ప్లేస్లో డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్, స్వీడన్ మరియు నెదర్లాండ్స్ వంటి స్కాండినేవియా లేదా నార్డిక్ కంట్రీస్ అనేటివి ఉన్నాయి. లీస్ట్ అంటే బాటమ్ పొజిషన్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏంటివి అంటే వెనిజువెలా అన్నిటికంటే వర్స్ట్ పొజిషన్లో ఉంది, 148th ర్యాంక్, లాస్ట్ ర్యాంక్ వెనిజువెలాకి వెళ్ళింది. 139th ర్యాంక్ వచ్చేసి కంబోడియా. ఆఫ్ఘనిస్తాన్ 138th ర్యాంక్లో ఉంది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో 137, హైతి 136th ర్యాంక్లో. ఇవి బాటమ్ 5 కంట్రీస్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, రిమెంబర్ దీస్ కంట్రీస్. మరి ఇండియా యొక్క పొజిషన్ ఏంటి? ఇండియా హ్యాస్ ర్యాంక్డ్ 77 out of 140 కంట్రీస్ 77 out of 140 కంట్రీస్ విత్ ఎ స్కోర్ ఆఫ్ 0.50. ఇది 0.50 అండి, చిన్న కరెక్షన్ చేసుకోవాలి. విత్ ఎ స్కోర్ ఆఫ్ 0.50, 1కి 0.50 వచ్చి వీఆర్ స్టాండింగ్ అట్ ద 72nd ర్యాంక్ అవుట్ ఆఫ్ 140 కంట్రీస్. సో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తామన్నాం కదా, ఒక్కో ఫ్యాక్టర్ వారిగా చూస్తే మన భారతదేశం యొక్క ర్యాంక్ చూసినట్టయితే సివిల్ జస్టిస్లో 111వ ర్యాంక్, క్రిమినల్ జస్టిస్లో 89వ ర్యాంక్, యాబ్సెన్స్ ఆఫ్ కరప్షన్లో 93వ ర్యాంక్. అంటే ఎక్కడ కూడా హాఫ్ వేలో కూడా లేము, వీఆర్ ఎబో ద హాఫ్ వే. నెక్స్ట్ ఈవెన్ 94th ఇన్ అడెరెన్స్ టు ద ఫండమెంటల్ రైట్స్ అవుట్ ఆఫ్ 140 కంట్రీస్ ఆర్ ద వేరియస్ ర్యాంక్స్ ఇన్ విచ్ ఇండియా స్టాండ్స్ టుడే. ఓవరాల్గా 77th ర్యాంక్ అండి రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో. నైబరింగ్ కంట్రీస్తో పోల్చుకున్నప్పుడు మనకంటే వర్స్ స్థాయిలోనే ఉన్నాయండి మన నైబరింగ్ కంట్రీస్, ఎక్సెప్ట్ 1 కంట్రీ, దట్ ఈస్ నేపాల్. నేపాల్ ఒక్కటి మాత్రమే మనకంటే బెటర్గా పర్ఫామ్ చేసింది. అది ర్యాంక్ ఎంత అంటే నేపాల్కి 69 మార్క్స్ లేదా స్కోర్ వచ్చేసి 0.52.
బంగ్లాదేశ్ మనకంటే వర్స్ పొజిషన్, 127వ ర్యాంక్, స్కోర్ 0.39. పాకిస్తాన్ మనకంటే వర్స్ 0.39, అదే స్కోర్తో 129వ ర్యాంక్. చైనా కూడా మనకంటే వర్స్ట్గా ఉంది, 0.47 మార్క్స్తో 95th ర్యాంక్ చైనా ఉందన్న విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. సో ఏ ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేసుకుంటున్నాం ఈ యొక్క ర్యాంకింగ్స్ ఇచ్చేటప్పుడు అంటే, కన్స్ట్రెయిన్స్ ఆన్ గవర్నమెంట్ పవర్స్ దాదాపు 8 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి కన్స్ట్రెయిన్ ఆన్ గవర్నమెంట్ పవర్స్, యాబ్సెన్స్ ఆఫ్ కరప్షన్, గవర్నమెంట్ మీద ఎంత ఓపెన్గా ఉంటుంది, ఫండమెంటల్ రైట్స్ ఏ విధంగా కాపాడుతున్నారు, ఆర్డర్ అండ్ సెక్యూరిటీ ఇన్ ద రీజియన్, రెగ్యులేటరీ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ జస్టిస్ అండ్ క్రిమినల్ జస్టిస్ ఆర్ ద 8 ఫ్యాక్టర్స్ అకార్డింగ్లీ విచ్ యు ఆర్ స్కోర్డ్ అండ్ ర్యాంక్డ్. సో దిస్ ఈస్ వాట్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్. సింపుల్గా మళ్ళీ కన్క్లూడ్ చేద్దాము, రూల్ ఆఫ్ లా ఇండెక్స్ ఎవరు ఇస్తున్నారు, వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ వారు ఇస్తున్నారు. రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో మనం 8 ఫ్యాక్టర్స్ వాడుతున్నాం. రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా రూల్ ఆఫ్ లా అనేది తగ్గిపోతూ వస్తుంది. ఎగ్జిక్యూటివ్స్ పైన ఉన్నటువంటి ఆంక్షలు అనేది తగ్గిపోతున్నాయి. ఫండమెంటల్ రైట్స్కి, హ్యూమన్ రైట్స్కి ఇచ్చేటటువంటి విలువ పడిపోతుంది. టాప్ పొజిషన్లో నార్డిక్ కంట్రీస్ ఉన్నాయి. అవేంటివేంటివి, డెన్మార్క్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్, ఇలాంటి కంట్రీస్ ఉన్నాయి. బాటమ్ పొజిషన్లో 140వ ర్యాంకులో వెనిజువలా నిలిచింది, 139వ ప్లేస్లో కంబోడియా, 138వ ప్లేస్లో మనకి ఆఫ్ఘనిస్తాన్ నిలిచిందన్న విషయాన్ని ఇక్కడ నేను మీకు ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ ఇండియా యొక్క ఓవరాల్ ర్యాంక్ వచ్చేసి 77, స్కోర్ వచ్చేసి 50. నైబరింగ్ కంట్రీస్తో పోలిస్తే నేపాల్ ఈజ్ బెటర్ దెన్ ఇండియా విత్ ర్యాంక్ 69 అండ్ స్కోర్ 0.52 స్కోర్తో ర్యాంక్ 69తో నేపాల్ నిలిచింది. మిగతా బార్డరింగ్ కంట్రీస్ లేదా నైబరింగ్ కంట్రీస్ అన్నీ కూడా ఇండియా కంటే వర్స్ పర్ఫామ్ చేశాయి. సో దిస్ ఈజ్ వాట్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఫర్ పాలిటీ ఏంటంటే, అమెండ్మెంట్ ఇన్ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్లో చిన్న అమెండ్మెంట్ జరిగిందని చెప్పేసి న్యూస్లో ఉంది. అసలు అమెండ్మెంట్ అంటే ఏంటి, ఆ యొక్క ఎలక్టోరల్ బాండ్ స్కీమ్లో అమెండ్మెంట్ ఏంటి, అలానే అసలు ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. ఫస్ట్లీ ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. 2018లో అండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎలక్టోరల్ బాండ్స్ అనే ఒక కొత్త స్కీమ్ని తీసుకొచ్చారు, టు మేక్ ఎలక్షన్ ఫండింగ్ ఆర్ పార్టీ ఫండింగ్ ట్రాన్స్పరెంట్. పార్టీలకు అన్నిటికీ కూడా ఫండింగ్ అనేది ముఖ్యంగా బిజినెస్ కంపెనీస్ ఇవన్నీ ఇస్తూ ఉంటాయి, దాంట్లో ట్రాన్స్పరెన్సీ పద్ధతి తెచ్చేందుకు గాను ఈ యొక్క ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ని తీసుకొచ్చారు. ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ, గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ సెక్షన్ 29A, ఏంటండి సెక్షన్ 29A ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కింద రిజిస్టర్ అయ్యి గడిచినటువంటి లోక్సభ ఎన్నికల్లో లేదా స్టేట్ అసెంబ్లీ ఎన్నికల్లో 1% కంటే ఎక్కువ ఓట్లను కనుక తను తెచ్చుకోగలిగిందంటే ఆ పొలిటికల్ పార్టీ, ఆ పొలిటికల్ పార్టీలు ప్రజల వద్ద నుంచి ఫండింగ్స్ని స్వీకరించుకోవచ్చు, కానీ అది కేవలం బాండ్ల రూపానే స్వీకరించుకోవచ్చు. ఆ బాండ్లని కూడా సంవత్సరంలో 4 సార్లు 10-10 రోజుల పాటు, అంటే జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలలో, ఈ 4 నెలల్లో 10-10 రోజుల పాటు ఎస్బీఐ బ్యాంక్ ద్వారా ఫండింగ్ చేయాలనుకున్న వాళ్ళు కొనుగోలు చేసి, ఏ పొలిటికల్ పార్టీ అయితే సెక్షన్ 29A కింద రిజిస్టర్ అయిందో, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 సెక్షన్ 29A కింద రిజిస్టర్ అయ్యి 1% ఓట్లు కొనగలిగిందో లేదంటే 1% ఓట్లు తనకు రాబట్టుకోగలిగిందో ఆ యొక్క పార్టీలకు మాత్రమే బాండ్లు ఇచ్చినప్పుడు, ఆ బాండ్లని ఆ పార్టీ వారు వెళ్ళి తిరిగి బ్యాంకుల్లో అప్పచెప్తే ఎన్ని రోజుల్లోపు, 15 రోజుల్లోపు మాత్రం అప్పచెప్తే ఆ డబ్బు అనేది ఆ యొక్క పొలిటికల్ పార్టీ అకౌంట్లో వెంటనే జమ అవుతుంది. సార్ మరి 15 రోజులు దాటితే ఏంటవుతుంది అంటే, ఆ డబ్బుని బ్యాంకే జప్తు చేసేసుకుంటే బ్యాంక్ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. దీన్ని, ఈ బాండ్స్ని మీకు ఇచ్చేటటువంటి బ్యాంక్ ఎవరు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మాత్రమే ఈ అర్హతని సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇవ్వడం జరిగింది. అయితే ఇటువంటి ఎలక్టోరల్ బాండ్స్ చెప్పాను కదా, సంవత్సరంలో 4 సార్లే ఇస్తున్నాను, జనవరిలో ఒకసారి, ఏప్రిల్లో ఒకసారి, జూలైలో ఒకసారి, అక్టోబర్లో ఒకసారి. సార్ మరి సడన్గా ఎలక్షన్లు వస్తున్నాయి, బై ఎలక్షన్లు ఉంటున్నాయి, అసెంబ్లీ ఎలక్షన్లు ఉంటున్నాయి, సెంట్రల్ ఎలక్షన్స్ ఉంటున్నాయి, మరి అలాంటి టైంలో కూడా ఫండింగ్ అవసరం ఉంటుంది కదా,
అన్న ఆలోచన నుంచి ఈ అమెండ్మెంట్ పుట్టిందనమాట. సో రీసెంట్లీ గుజరాత్ ఎలక్షన్, హిమాచల్ ఎలక్షన్ చూసాం. సో అమెండ్మెంట్ ఏం చేశారంటే, ఈ యొక్క ఎలక్టోరల్ బాండ్ స్కీమ్లో ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్లు జరుగుతున్నట్టయితే ఒక 10 రోజుల పాటు ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. సో ఇచ్చినటువంటి అమెండ్మెంట్ ఏంటి, 15 రోజులు అండి, అడిషనల్ పీరియడ్ ఆఫ్ 15 డేస్. చిన్న కరెక్షన్, నేను పదన్నాను, 15 రోజులు. అంటే ఏ న్యూ పారా స్టేటింగ్ దట్ అడిషనల్ పీరియడ్ ఆఫ్ 15 డేస్ షెల్ బీ స్పెసిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ జనరల్ ఎలక్షన్స్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ విత్ లెజిస్లేచర్. అంటే ఏదైనా రాష్ట్రంలో కనుక ఒక ఎలక్షన్ వచ్చినప్పుడు, జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడు, ఆ రాష్ట్రంలో ఈ 4 నెలల్లో 10 రోజులే కాకుండా ఎక్స్ట్రాగా ఒక 15 రోజులు సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది ఎలక్షన్ ముందు. ఈ 15 రోజులు ఎలక్టోరల్ బాండ్స్ ఓపెన్ అనేసి నోటిఫికేషన్ ఇస్తుంది అన్నమాట. సో ఆ యొక్క అమెండ్మెంట్ అనేది చేయడం జరిగింది. సో నేను ముందుగా చెప్పినట్టు 2018లో ప్రవేశపెట్టాము, 4 నెలల్లో 10 రోజుల పాటు ఉంటుంది ఇది. అయితే అంతకుముందు కూడా ఒక అమెండ్మెంట్ చేసుకున్నాం, అదేంటి అంటే ఒకవేళ లోక్సభ ఎలక్షన్స్ కనుక జరిగితే ఈ యొక్క ఎలక్టోరల్ బాండ్స్ ఎక్స్ట్రాగా ఒక 30 రోజుల పాటు సంవత్సరంలో ఓపెన్ ఉంటుంది. ఇక్కడ ఎన్ని రోజులు అండి, అసెంబ్లీ ఎన్నికలు అయితే 15 రోజులు, లోక్సభ ఎన్నికలు అయితే 30 రోజుల పాటు ఎక్స్ట్రా. ఈ 4 నెలల్లో 10 రోజులే కాకుండా ఎక్స్ట్రాగా 15 అయితే లోక్సభ అయితే 30 రోజులు, లెజిస్లేటివ్ అసెంబ్లీ అయితే 15 రోజులు ఎక్స్ట్రాగా అవి ఉంటాయి. సో సంబంధిత ఇన్ఫర్మేషన్ని నేను ఇక్కడ ఇచ్చాను. దే వర్ లాంచ్ ఇన్ ద ఇయర్ 2018. దే ఆర్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, ఎలక్టోరల్ బాండ్స్ అనేటివి. అవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మాత్రమే, ఆథరైజ్డ్ బ్రాంచెస్ నుంచి మాత్రమే కొనుగోలు చేయవచ్చు. డోనార్ పొలిటికల్ పార్టీ 15 రోజుల్లోపు ఆ యొక్క బాండ్ని బ్యాంకుల్లోకి అప్పచెప్పాలి, అప్పుడే డబ్బులు వస్తాయి. 15 రోజులు దాటితే అది చెల్లదు. అలానే బాండ్స్ ఇష్యూ చేయాలి అంటే ఆ యొక్క పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో, గడిచినటువంటి అసెంబ్లీ ఎన్నికలు, జనరల్ అసెంబ్లీ ఎన్నికల్లో లేదా లోక్సభ ఎన్నికల్లో మినిమం 1% ఓట్లని ప్రజల దగ్గర నుంచి తెచ్చుకోగలగాలి. అలానే సెక్షన్ 29A ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో రిజిస్టర్ అయి ఉంటేనే ఆ పొలిటికల్ పార్టీకి అది ఎలిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, ఒక డ్రాకోనియన్ 2-ఫింగర్ టెస్ట్ ఉంటుంది రేప్ విక్టిమ్స్కి. ఆ 2-ఫింగర్ టెస్ట్ అనేది క్రిమినల్ యాక్ట్ అని చెప్పేసి సుప్రీంకోర్టు వారు డిక్లేర్ చేశారు. ఆ టెస్ట్ని కూడా బ్యాన్ చేశారు క్లియర్గా. సుప్రీంకోర్ట్ కాల్స్ ఫర్ ద బ్యాన్ ఆన్ ద 2-ఫింగర్ టెస్ట్. ముఖ్యంగా అండి, 2-ఫింగర్ టెస్ట్ అంటే ఉమెన్ పర్సనల్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో 2 ఫింగర్స్ ఇన్సర్ట్ చేసి తను రేపు గురైందా, తను వర్జినిటీగా ఉందా లేదా అని టెస్ట్ చేసేటటువంటి ఒక డ్రాకోనియన్ టెస్ట్. గతంలో నిర్భయ కేసు టైంలోనే ఈ యొక్క టెస్ట్ అనేది చేయకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. కానీ అది ఇప్పటికీ కూడా మెడికల్ ఎడ్యుకేషన్లో ఒక పార్ట్గానే నడుస్తుంది. అయితే ఇప్పుడు ఈ జడ్జ్మెంట్లో, ఈ జడ్జ్మెంట్ ఎవరు ఇచ్చారు అంటే మన జస్టిస్ హీమా కోహ్లీ మరియు జస్టిస్ డివై చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి బెంచ్. ఈ యొక్క 2-ఫింగర్ టెస్ట్ ఏదైతే ఉందో మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి పూర్తిగా తొలగించాలి, 2-ఫింగర్ టెస్ట్ గురించి మాట్లాడకూడదు. అలానే 2-ఫింగర్ టెస్ట్ ఎవరైనా ప్రాక్టీస్ చేసినట్టయితే వారికి జైలు శిక్ష కూడా విధించాలి, దిట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ గిల్టీ ఆఫ్ మిస్కండక్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే ఈ 2-ఫింగర్ టెస్ట్ వల్ల ఆల్రెడీ ట్రామాలో ఉన్నటువంటి ఒక రేప్ విక్టిమ్ మళ్ళీ ట్రామాటైజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించినటువంటి సుప్రీంకోర్ట్ ఈ 2-ఫింగర్ టెస్ట్ని బ్యాన్ చేశారు. ఎవరి ఆధ్వర్యంలో జరిగింది ఈ బ్యాన్ అంటే, జస్టిస్ డివై చంద్రచూడ్ మరియు జస్టిస్ హిమా కోహ్లీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, భారతదేశపు 50వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ జిడివై చంద్రచూడ్ గారు నియమించబడ్డారండి. ద ఓత్ ఫర్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరిస్తారండి, ద ఓత్ ఫర్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విల్ బి గివెన్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఐ విష్ యూ పీపుల్ గో బ్యాక్ లక్ష్మీకాంత్, మీ దగ్గర ఉన్నటువంటి ఏ పాలిటీ బుక్ అయినా ఓపెన్ చేసి ఒకసారి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి ఉన్నట్టు కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ ఏంటివో ఒకసారి నేర్చుకోండి. సో జస్టిస్ డివై చంద్రచూడ్ గారండి, వీరి తండ్రి గారు కూడా హీ వాజ్ ద లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అత్యంత ఎక్కువ కాలం పాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నటువంటి వారు వీరి తండ్రి అండి. వారి పేరు వైవి చంద్రచూడ్ గారు, వీరి తండ్రి.
Justice Chandrachud Garu, he is the senior most Supreme Court judge at present. Varini Chief Justice of India ga niyaminchalani cheppesi పూర్వపు చీఫ్ జస్టిస్ యుయు లలిత్ గారు రికమెండ్ చేశారు. యుయు లలిత్ గారి టర్మ్ చాలా చిన్నది, కేవలం 74 డేస్ నడిచింది. కానీ జస్టిస్ డివై చంద్రచూద్ గారి టర్మ్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ఉండబోతుంది. హిస్ టర్మ్ ఈస్ గోన్ బి ఫర్ 2 ఇయర్స్, ఓకే. అండ్ హీఈస్ ససీడింగ్ బై యుయు లలిత్ గారు, వీరిని రిప్లేస్ చేస్తూ జస్టిస్ డివై చంద్రచూద్ గారు ఈ పొజిషన్ తీసుకున్నారు. సో దానికి సంబంధించిన వివరాలు నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను, ఓకే. So simply remember, Justice D.Y. Chandrachud garu enno important judgments lo bench lo veeru participate chesaru. Andulo okokati Ayodhya land dispute lo veeru participate chesaru. Alane right to privacy, adultery paina, medical termination of pregnancy vanti important judgments lo Justice D.Y. Chandrachud garu participate chesaru ane vishayanni meer note chesukovali. So next important current affair andi, National Press Day. ప్రతి సంవత్సరం భారతదేశంలో నవంబర్ 16 మనం నేషనల్ ప్రెస్ డేగా జరుపుకుంటాం. ఎందుకంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ అండి. ఏంటంటే స్టాట్యుటరీ బాడీ అంటే మనము పార్లమెంట్ ద్వారా ఒక లాని పాస్ చేసి ఏదైనా ఒక బాడీని ఏర్పరచుకుంటే ఆ బాడీని స్టాట్యుటరీ బాడీ అంటారు. అంటే ఒక స్టాట్యూ ద్వారా, ఒక లా ద్వారా ఏర్పడింది. సో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఇదే నవంబర్ 16 మనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి వీ సెలబ్రేట్ నేషనల్ ప్రెస్ డే, ఓకే. ఎప్పుడు జరుపుకుంటాం నేషనల్ ప్రెస్ డే? 16th of November. ఇప్పుడు మనం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురించి కూడా నేర్చుకోవాలి. నేను చెప్పినట్టుగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈజ్ అ స్టాట్యుటరీ బాడీ. దీన్ని మొట్టమొదటిసారిగా 1966లో అండర్ ప్రెస్ కౌన్సిల్ యాక్ట్ ద్వారా ఏర్పాటు చేసుకున్నాం, ఫ్రమ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఫస్ట్ ప్రెస్ కమిషన్. ఆ తర్వాత దీన్ని 1978లో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా మనం తిరిగి లాంచ్ చేసుకున్నాం అనమాట. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క ముఖ్య ఉద్దేశం న్యూస్ పేపర్స్ యొక్క స్టాండర్డ్స్ని మేనేజ్ చేయడం, వాళ్ళు పాటించాల్సినటువంటి ఎథిక్స్ని మానిటర్ చేయడం, అలానే ప్రిజర్వింగ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ బై మెయింటైనింగ్ అండ్ ఇంప్రూవింగ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అండ్ న్యూస్ ఏజెన్సీస్, ఓకే. సో వారిని వారు, అంటే ప్రెస్ వారు వారిని వారే నియంత్రించుకునేందుకు గాను గవర్నమెంట్ వారు ఓపెన్గా ఉండి ఈ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశారు. మీరు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క స్ట్రక్చర్ చూస్తే, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో 28 మెంబర్స్ ఉంటారు. చైర్మన్ని లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, వీళ్ళిద్దరూ కలిసి ఒక అండ్ మెంబర్ ఎలక్టర్ అమాంగ్ దెమ్సెల్ఫ్స్, వీళ్ళందరూ కలిసి చైర్మన్ని సెలెక్ట్ చేస్తారు. ముఖ్యంగా చైర్మన్గా ఎవరు ఉంటారంటే, ఐదర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఓకే, లేదా ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, లేదా సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు అండి, రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు మనకి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా వ్యవహరిస్తారు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ సింపుల్ అండి చాలా. టు బిల్డ్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ న్యూస్ పేపర్స్, న్యూస్ ఏజెన్సీస్, జర్నలిస్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద హై స్టాండర్డ్స్, అంటే వాళ్ళని వాళ్ళే నియంత్రించుకునేందుకు ఒక క్లియర్ పద్ధతిని మనం ప్రెస్ వాళ్ళ కోసం డిజైన్ చేసాం. దట్ ఈస్ వాట్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, విచ్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1978 ద్వారా దీన్ని ఫామ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, C-295 ఎయిర్క్రాఫ్ట్. ఇటీవల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక ట్రాన్స్పోర్టేషన్ ఎయిర్క్రాఫ్ట్ అండి, C-295 ఎయిర్క్రాఫ్ట్. దీనిని ఎయిర్బస్ కంపెనీ వారు, టాటా గ్రూప్ వారి ఆధ్వర్యంలో వడోదరాలో తయారు చేయబోతున్నారు. ఇది భారతదేశంలో పూర్తిగా ఒక ప్లేన్ ఎప్పుడూ తయారు కాలేదండి. ఇంతకుముందు హెచ్ఏఎల్ ద్వారా అయింది, కానీ ప్రైవేట్ రంగంలో ఒక పూర్తి ప్లేన్ని భారతదేశంలో ఇప్పటివరకు ఎప్పుడు అసెంబుల్ చేయలేదు, తయారు చేయలేదు. మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక పూర్తి ప్లేన్ని తయారు చేయబోతున్నాం, అదే ఈ C-295 ఎయిర్క్రాఫ్ట్, ఓకే. రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ C-295 ఎయిర్క్రాఫ్ట్ సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని లాంచ్ చేశారు. ఎక్కడ ఉంది అంటే వడోదర, గుజరాత్లో ఉంది. ఈ దీన్ని తయారు చేసేటటువంటి కంపెనీ ఎవరు అంటే ఎయిర్బస్ డిఫెన్స్ స్పేస్ ఎస్ఏ, ఓకే. స్పేస్ ఎస్ఏ వచ్చేసి స్పెయిన్కి చెందినటువంటి కంపెనీ, టాటా అడ్వాన్స్ సిస్టమ్ లిమిటెడ్. ఈ మూడు కంపెనీలు కలిసి ఈ యొక్క ప్లాంట్ని నడపబోతున్నాయి అన్నమాట.
This is the first time a private sector company would be manufacturing a full aircraft in the country. మన భారతదేశంలో ఒక ప్రైవేట్ కంపెనీ ఒక పూర్తి ఎయిర్క్రాఫ్ట్ ని మొట్టమొదటిసారిగా తయారు చేయబోతుంది. ఈ C295 ఎయిర్క్రాఫ్ట్ ఏదైతే ఉందో అండి, దాని స్పెసిఫికేషన్ కనుక చూస్తే సింపుల్గా ఇది ఒక ట్రాన్స్పోర్టేషన్ ఎయిర్క్రాఫ్ట్, ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. 5 to 10 tons కెపాసిటీ కలిగి ఉంటుంది. మిలిటరీ ఆపరేషన్స్ కూడా వాడుకోవచ్చు అండి, మిలిటరీ ట్రాన్స్పోర్టేషన్స్లో కూడా దీన్ని వాడుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఈజ్ ద నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్. ఏంటండి న్యూస్లో ఉన్నటువంటి ఇంకో ఇండెక్స్, నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్. ఈ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ ఎవరిస్తారు అంటే పోర్టులాన్స్ ఇన్స్టిట్యూట్. పోర్టులాన్స్ ఇన్స్టిట్యూట్ కొంచెం కష్టంగా ఉండొచ్చు, పోర్టులాన్స్ ఇన్స్టిట్యూట్. ఈ నెట్వర్క్ ప్రిపేర్నెస్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఇంప్రూవ్ అయిందండి గత సంవత్సరంతో పోలిస్తే. ఇండియా ఇంప్రూవ్స్ ఇట్స్ పొజిషన్స్ బై 6 slots అండ్ ర్యాంక్స్ 61st ర్యాంక్. గత సంవత్సరం 67th ర్యాంక్ ఉన్నటువంటి భారతదేశం ఈ సంవత్సరం నెట్వర్క్ ప్రిపేర్నెస్ ఇండెక్స్లో ఎంత ర్యాంక్ ఉందండి? 61. నెట్వర్క్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ ఎవరిస్తారు? పోర్టులాన్స్ ఇన్స్టిట్యూట్, పోర్టులాన్స్ ఇన్స్టిట్యూట్ వారు ఇస్తారు. ఇక్కడ మీరు నోట్ చేసుకోవచ్చు. సో నెట్వర్క్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ మ్యాప్స్ ద నెట్వర్క్ రెడీనెస్ ఆఫ్ 131 ఎకనామీస్. దాదాపు 131 వివిధ దేశాలు, అంటే అవి కొన్ని హై ఇన్కమ్ కంట్రీస్ ఉంటాయి, మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఉంటాయి, లో ఇన్కమ్ కంట్రీస్ కూడా ఉంటాయి. మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో భారతదేశం వస్తుంది, హై ఇన్కమ్ కంట్రీస్లో యూఎస్ఏ వంటి కంట్రీస్ వస్తాయన్నమాట. ఓకే, సో దీంట్లో 4 పారామీటర్స్ని తీసుకొని ర్యాంక్ చేస్తారు, లైక్ టెక్నాలజీ, పీపుల్, గవర్నెన్స్ అండ్ ఇంపాక్ట్. అంటే మీకు కమ్యూనికేషన్ సిస్టమ్స్ అండ్ నెట్వర్క్ సిస్టమ్స్ని ఏర్పాటు చేసేందుకు గవర్నమెంట్ మీకు ఎన్ని విధాలుగా సహాయపడుతుంది గవర్నెన్స్లో. మీ దగ్గర భారతదేశంలో ఎంత టెక్నాలజీని మీరు పెంపొందించుకోగలిగారు నెట్వర్కింగ్కి సంబంధించి? ప్రజల్లో నెట్వర్కింగ్కి సంబంధించినటువంటి అవగాహన ఎంతవరకు ఉంది? వాళ్ళకి నెట్వర్క్ అంటే ఏంటో తెలుసా? వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసా? వాటిని సెక్యూర్ ఎలా చేసుకోవాలో తెలుసా? అనే 4 అంశాల నుంచి మనకి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నెట్వర్క్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ ఎవరిస్తున్నారండి? వాషింగ్టన్ డీసీలో ఉన్నటువంటి ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, దాని పేరే పోర్టులాన్స్ ఇన్స్టిట్యూట్. పోర్టులాన్స్ ఇన్స్టిట్యూట్. ఓకే, సో ఈ సంవత్సరం ఎన్ని ఎకనామీస్ని కన్సిడర్ చేసుకున్నాం? 131. అందులో 49 హై ఇన్కమ్ ఎకనామీస్, 32 అప్పర్ మిడిల్ ఇన్కమ్, 36 లోవర్ మిడిల్ ఇన్కమ్, 14 లో ఇన్కమ్ కంట్రీస్ అనేటివి ఉన్నాయి 131 ఎకనామీస్లో. సో యూఎస్ఏ టాప్ చేసిందండి నెట్వర్క్ ప్రిపేర్నెస్ ఇండెక్స్లో. టాప్ కంట్రీ ఎవరంటే యూఎస్ఏ. సెకండ్ పొజిషన్లో సింగపూర్ ఉంది, 3rd పొజిషన్కి వచ్చేసి స్వీడన్, 4th పొజిషన్లో నెదర్లాండ్స్, 5th పొజిషన్లో స్విట్జర్లాండ్, 6th లో వచ్చేసి డెన్మార్క్, 7th లో ఫిన్లాండ్, 8th లో జర్మనీ, 9th లో సౌత్ కొరియా, 10th లో నార్వే. ఒకటి గమనించినట్టయితే అండి, ఈ టాప్ 10లో ఉన్నటువంటి అన్ని కంట్రీస్ కూడా ఆయా ఖండాల్లో డెవలప్డ్ కంట్రీస్ అండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ కొరియా అండి, ఏషియాలో వన్ ఆఫ్ ద డెవలప్డ్ కంట్రీ, నార్వే యూరోప్లో డెవలప్డ్ కంట్రీ, సింగపూర్ ఏషియాలో మళ్ళీ డెవలప్డ్ కంట్రీ. ఆల్మోస్ట్ ఆల్ డెవలప్డ్ కంట్రీస్ హ్యావ్ షోన్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇన్ నెట్వర్క్ ప్రిపేర్నెస్ ఇండెక్స్. ఇంకా హయ్యెస్ట్ డెవలప్మెంట్ ఎవరికి ఉంది అంటే సింగపూర్కి ఉందండి. దే మూవ్డ్ ఎ లార్జ్ ప్లేస్ ఇన్ దిస్ ఇయర్స్ నెట్వర్క్ ప్రిపేర్నెస్ ఇండెక్స్. నెక్స్ట్ ఇండియాస్ పొజిషన్ ఎంత, ఇండియా స్టేటస్ ఎంత అంటే ఇండియా కూడా ఇంప్రూవ్ అయింది. ఇండియా 6 పొజిషన్ లెగబాకి 61st ర్యాంక్గా నిలిచింది. ఇండియాకు వచ్చినటువంటి స్కోర్ 51.19. అయితే ఇండియా చాలా కేటగిరీస్లో చాలా మెరుగైన పర్ఫార్మెన్స్ ఇచ్చిందండి. ఇండియా ర్యాంక్డ్ 1 ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాలెంట్ కాన్సన్ట్రేషన్. ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి, ఇండియా సెక్యూర్డ్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సన్ట్రేషన్. సెకండ్ ర్యాంక్ ఇన్ మొబైల్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ ట్రాఫిక్ విత్ ఇన్ ఎ కంట్రీ. మొబైల్ బ్రాడ్బ్యాండ్ని అత్యధికంగా ఉపయోగించుకునేటటువంటి కంట్రీస్లో 2nd స్థానం భారతదేశానికి చెందింది. టెలికాం రంగంలో ఇన్వెస్ట్మెంట్లను అట్రాక్ట్ చేసుకోవడంలో భారతదేశం 3rd ర్యాంక్లో నిలిచింది. ICT సర్వీసెస్ని ఎక్స్పోర్ట్ చేయడంలో 4th స్థానం. ఓకే, బిల్డింగ్ ఇంటర్నెట్ సబ్స్క్రిప్షన్ లో 5th స్థానంలో నిలిచిందన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇండియా ర్యాంక్డ్ 3rd అమాంగ్ ద 36 లో మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. లో మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో మనం 3rd ర్యాంక్లో ఉన్నామండి, అది కూడా మనకి గర్వకారణం. దిస్ ఈజ్ వాట్ నెట్వర్క్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ ఈస్. ఎవరిస్తారు? పోర్టులాన్స్ గ్రూప్. మనము సింపుల్గా నేర్చుకొని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి వేదిక్ క్లాక్ని ఎక్కడ ఇన్స్టాల్ చేయబోతున్నాం?
India's first Vedic clock is going to be installed in Madhya Pradesh, Ujjain. Madhya Pradesh lo unnatundi Ujjain lo Bharat Desha mottamodati Vedic clock ni manam install cheyabothunnam. This Vedic clock is విక్రమ్ ఎరాకి సంబంధించి లేదా విక్రమ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ఒక వేదిక్ క్లాక్ అన్నమాట. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇండియాస్ ఫస్ట్ వేదిక్ క్లాక్ ఈజ్ గోన్ గెట్ ఇన్స్టాల్డ్ ఇన్ మధ్యప్రదేశ్ ఉజ్జయిన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, పీటీ ఉషా గారిని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ యొక్క ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యారండి. ఓకే, హూ వాజ్ రీసెంట్లీ ఎలెక్టెడ్ యాజ్ ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్గా మొట్టమొదటి మహిళా చైర్మన్ ఎవరు అంటే పీటీ ఉషా గారు అండి. వీరు యునానిమస్గా గెలిచారు బీజేపీ గారి సపోర్ట్తో. ఎందుకంటే బీజేపీ వారు ఆల్రెడీ వీరికి రాజ్యసభ మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది, స్పోర్ట్స్ కోటా కింద, అంటే కల్చరల్ కోటా కింద, ప్రెసిడెంట్ కోటా కింద. సో అందుకు గాను వీరు పోటీ చేయడం జరిగింది బీజేపీ వారి సపోర్ట్తో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ యొక్క చైర్మన్గా. సో వీరు యునానిమస్గా గెలిచారు. పీటీ ఉషా అండి, వీరు ఒలింపిక్ లెవెల్ అథ్లెట్. వీరు 1984లో ఇన్ 1984 లాస్ ఏంజెస్ ఒలింపిక్స్ షీ పార్టిసిపేటెడ్ ఇన్ 400 హర్డిల్స్. షీ గాట్ మెనీ మెడల్స్ ఇన్ ఏషియన్ గేమ్స్. ఏషియన్ గేమ్స్లో తను చాలా గోల్డ్ మెడల్స్ తీసుకురావడం జరిగింది. ఒలింపిక్స్లో లాస్ ఏంజెల్స్ 1984లో షీ ఫినిష్డ్ ఇన్ ద ఫోర్త్ ప్లేస్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎలక్షన్ వచ్చేసి రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జస్టిస్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఎలక్షన్ జరిగాయి. హూ వాజ్ రీసెంట్లీ ఎలెక్టెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, దట్ ఈస్ పీటీ ఉషా. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇన్ పాలిటీ అండి, ఒక స్కీమ్, యూకే ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్. వాట్ ఈస్ ద స్కీమ్ నేమ్? యూకే ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ అన్నమాట. ఈ యొక్క స్కీమ్ రిషి సునక్ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత బ్రిటిష్కి వారి స్కీమ్ని ప్రవేశపెట్టారు. ఈ స్కీమ్ ద్వారా ప్రతి సంవత్సరం దాదాపు 3000 మంది గ్రాడ్యుయేట్స్, ఎవరైతే 18 సంవత్సరాల నుంచి మొదలుకొని 30 సంవత్సరాల లోపు ఉంటారో ఆ 3000 మంది గ్రాడ్యుయేట్స్కి 2 సంవత్సరాల స్టడీ అండ్ వర్క్ వీసాని ఇస్తూ వారిని బ్రిటిష్కి ఆహ్వానిస్తూ ఇస్తున్నటువంటి ఒక ఇనిషియేటివే యూకే ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్. ఇట్ ఈస్ ఎ రెప్లికేటివ్ స్కీమ్ అన్నమాట. భారతదేశం నుంచి స్టూడెంట్స్ ఎవరైనా యూకేకి వెళ్దామనుకుంటే వారు వెళ్ళొచ్చు. అలానే యూకే నుంచి భారతదేశానికి రావాలనుకున్నటువంటి విద్యార్థులకు కూడా ఈ స్కీమ్ అప్లికేబుల్ అవుతుందన్నమాట. వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ యూకే ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్? ద మేజర్ ఎయిమ్ హియర్ 3000 ప్లేసెస్లో 18 నుంచి 30 ఇయర్స్ ఓల్డ్ ఉన్నటువంటి డిగ్రీ హోల్డర్స్కి దే ఆర్ గివింగ్ స్టడీ అండ్ వర్క్ వీసా, లీవ్ అండ్ వర్క్ వీసా ఇన్ యూకే అప్ టు 2 ఇయర్స్. 2 సంవత్సరాల పాటు వర్క్ వీసా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, దిస్ స్కీమ్ విల్ బి కమెన్సింగ్ ఇన్ ద ఇయర్ 2023. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్, ఐ థింక్ దిస్ ఈస్ ద లాస్ట్ కరెంట్ అఫేర్. నేషనల్ ఫ్లోరిసెన్స్ నైటింగల్ అవార్డ్స్ 2021 వర్ అవార్డెడ్ బై ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, నేషనల్ ఫ్లోరిసెన్స్ నైటింగల్ అవార్డ్ని ఏ కేటగిరీకి ఇస్తాం, అంటే ఎవరికి ఇస్తామంటే దిస్ అవార్డ్ ఈస్ గివెన్ ఇన్ రికగ్నిషన్ ఆఫ్ నర్సింగ్ సర్వీసెస్. ఓకే, నర్సింగ్ ప్రొఫెషనల్ వారికి అత్యుత్తమైన అవార్డు ఏదైనా ఉందంటే నేషనల్ ఫ్లోరిసెన్స్ నైటింగల్ అవార్డ్. ఓకే, దిస్ హ్యాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ ఇండియా సిన్స్ 1973, 1973 నుంచి మనం ఇస్తున్నాం. దీనికి రికమెండేషన్స్, పేర్లను రికమెండ్ చేసేటటువంటి మినిస్ట్రీ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విల్ రికమెండ్ ద నేమ్స్ ఆఫ్ ద నర్స్ హూ హ్యావ్ గివెన్ అల్టిమేట్ సర్వీస్ టు ద నర్సింగ్ ప్రొఫెషన్. ఓకే, సో ఇంతటితో మనం పాలిటీకి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ ముగిస్తూ, ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ అవర్ క్లాసెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ. థ్యాంక్ యూ.